సత్యలోకాధిపతి బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉంటాయి కదా, ఆ నాలుగు ముఖాలు ఎప్పుడు అసత్యం పలకవు కదా. కనుక నా పని సురువైపోతుంది, అక్కడికి నేను వెళ్ళాలా, శ్రమ తగ్గుతుంది. నాలుగు ముఖాలు ఒకటేగా పలుకుతాయి, నాలుగు ముఖాలు నాలుగు దిక్కులు కనపడేటువంటి సత్యం కదా అది, నేను అక్కడికి వెళతాను. సత్యలోకం అంటే నాలుగు దిక్కులు ఒకే పర్యము రోగైనటువంటిది, ఆ శబ్దమే సత్యలోకము. పని సాధించేవాడు ముందుకు సులువైన మార్గాన్ని వెతుక్కోవాలని తనలో తాను అనుకుంటూ, తనను తానే శభాష్ అనుకుంటూ, మంచి యోచన వచ్చింది అనుకుంటూ భృగు మహర్షి సత్యలోకాన్ని సమీపించాడు. లోపలి అడుగు పెట్టాడు. అడుగు పెడుతూనే ఒళ్ళు మయపరిపించేటువంటి ఓంకారనాదాలు ఆయన చెవులకు వినిపించాయి. బాగుంది, ఆహా, ఓంకారనాదాలు వినిపించి అవి వింటుంటే ఎలాంటి వాడికైనా సరే అక్కడికక్కడే ఉన్న పళాన అక్కడక్కడే కూర్చొని జపం చేసుకోవాలా అనిపిస్తుంది, అక్కడక్కడే ధ్యానానికి వెళ్ళిపోవాలని. అటువంటి మహిమ ఈ ఓంకారంలో ఉండే భృగు మహర్షికి కూడా అలానే అనిపించింది. కానీ కర్తవ్యం గుర్తుకొచ్చింది, నేను ఇట్లా కూర్చుంటే మొక్కు మూసుకొని కర్తవ్యం ఎవరు చేస్తారు, నడవలేక నడవలేక ముందుకు నడిచాడు. సత్యలోకము ప్రశాంత వాతావరణాన్ని గురించి చెప్పలేము, ఎలాంటి మూర్ఖుడినైనా తెచ్చి ఒక్కసారి కనుక ఆ ప్రదేశంలో అడుగు పెట్టిస్తే వాడు కూడా మహామునులను మించి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అటువంటి ప్రభావం గలది సత్యలోకం. అది ఆ సత్యలోకములో గొప్పతనం అటువంటిది. ఎక్కడ కూడా ఎక్కడ చూసినా ప్రశాంతత నెలకొంది. భృగు మహర్షి నెమ్మదిగా నడుస్తూ ఆ లోక విశేషాలను గమనిస్తున్నాడు. గమనించటానికి ఏదైనా శబ్దం ఉంటే కదా అక్కడ ఓంకారనాదం వదిలి, అంతే, ఎక్కడైనా ఏదైనా ఉంటే కదా, ఒక చెట్ల శబ్దమైనా ఉంటే కదా పోనీ, ఒక పక్షి శబ్దము, ఒక గాలి, ఏదైనా ఒకటి ఉంటే కదా, వాన ఏదీ లేదు. తపస్సు చేసుకుంటున్నారు అందరూ, మిగిలిన వాళ్ళంతా వేదపారాయణ చేసుకుంటున్నారు. సత్యలోకాధిపతి అయినటువంటి బ్రహ్మగారి నాలుగు ముఖాలు చాలా ప్రసన్నంగా ఉన్నాయి. అవి నాలుగు నాలుగు వేదాలను పారాయణ చేస్తున్నాయి. అటువంటి పారాయణ చేస్తూ కనపడినటువంటి బ్రహ్మను నమస్కారం చేశాడు. పక్కనే చదువుల తల్లి దీక్షగా సంగీత సాధన చేసుకుంటుంది. సంగీత సాధన అంటే వీణను పట్టుకుంది అంతే, ఎక్కడెక్కడ ఏ మెట్లలో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏమున్నదో అని చెప్పేసి అంతే, సాధారణమైన వీణ కాదది, అన్ని గ్రహాలతో చేరినటువంటి ఒక వీణ అది. ఆ దివ్య నాదంలో మైమరిచిపోయి ఉంది, అందరూ మైమరిచిపోయి ఎట్లా ఉన్నారు. సరస్వతి కూడా అదేవిధంగా ఉన్నది. హంసరథ వాహనుడైనటువంటి బ్రహ్మ, హంస వాహిని అయినటువంటి ఆ సరస్వతి ఎంత బాగుందో చూడండి. ఆయన రథము హంసరథము, ఈ జగన్మాతది హంస హంస మీదనే ఉన్నది, ఆయన హంసరథం మీద ఉన్నారు. ఎందుకంటే నాలుగు ముఖాలు కదా. భృగు మహర్షి ప్రవేశించిన సమయం అలాంటిది. మహర్షి ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ 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 కదిలాడు మెల్లగా. బ్రహ్మగారి కమలాసనం దగ్గరకు చేరుకొని ఓం చతుర్ముఖాయ నమః, శ్రీ సరస్వతి నమః అని
తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాడు. ఎందుకు వాళ్లే కదా తల్లిదండ్రులు. బ్రహ్మణే జాతి దేవాయ, బ్రహ్మణే జాతి దేవాయ నమస్కృత్య సమాధినా రుక్సమాని ఉద్గిరన్ వక్త్రై యః పునాది జగత్ప్రయం, యః పునాది జగత్ప్రయం. అంతగా ప్రార్థించిన వారిలో ఏ స్పందన లేదు. ఈసారి కొంచెం స్వరం పెంచి ప్రార్థన చేశాడు. స్వరం పెంచి ఓం బ్రహ్మదేవాయ నమః. అబ్బోయ్, కొంచెం కోపం వచ్చింది. స్వరం ఎక్కువ పెంచాడు, నమస్కారం పెట్టాడు, అయినా లాభం లేకపోయింది. బ్రహ్మగారి నాలుగు ముఖాల్లో ఏ మార్పు లేదు. పోనేదని ఇంకొక మార్గం ఏమో వచ్చింది. ఆ మార్పు అని ఒక ముఖంలో చూశాడు, ఇంకో ముఖంలో చూశాడు, ఇంకో ముఖంలో చూశాడు, అసలు మార్పే లేదు. మామూలుగా ప్రసన్నంగానే ఉన్నాడు, ఏదో వీణ వింటూ ఉన్నాడు, ఏదో రాగం సరస్వతి రాగం వింటున్నాడు. వేదాలను చదువుతూనే ఉన్నాయి, వేదాలు వేద పారాయణం చేస్తున్నారు. పోని సరస్వతి మాత అయినా తన వంక చూస్తుందేమో అనుకొని ఒక్క పరిణం సరస్వతిని కూడా ప్రార్థన చేశారు చేశాడు. ఓం సరస్వతి నమః అన్నాడు. ఆవిడ కూడా చూడలే, సంగీత సాధన చేస్తూనే ఉంది. అప్పటికే మంచి అప్పుడే మంచి జోరు అందుకుందట ఆవిడ. అప్పుడే రాగం తానం పల్లవి చేస్తున్నది. అది గమక సాధన, ఆరోహణం చేస్తుంది, అవరోహణం చేస్తున్నది, క్రమంగా వేగంగా సాగిపోతున్నది ఆ సంగీత సాధన. ఎవరే మాట్లాడటానికి వీల్లేదు. భృగు మహర్షి మరొక్కసారి బ్రహ్మగారిని చూశాడు. ఆయన ముఖంలో ప్రసన్నత ఏదీ కనపడలేదు, చూడలేదు. అసలు ఇక్కడ ఏమీ మారలేదు, మార్పు ఏమీ కనపడలేదు. ఆయన కళ్ళు భృగు మహర్షిని చూస్తూనే ఉన్నాయి. ఆ నాలుగు ఇట్లా చూస్తూనే ఉన్నాయి, కానీ నాలుగు ముఖాల్లో ఉండినటువంటి కండ్లు, ఎనిమిది కండ్లు చూస్తూనే ఉన్నాయి, కానీ ఒక్క సందేహం దాంట్లో కంటిలో కూడా మార్పు లేదు, ముఖంలో మార్పు లేదు, దేంట్లోనూ మార్పు లేదు. బ్రహ్మగారి వింత ప్రవర్తనకి భృగు మహర్షి తట్టుకోలేకపోయాడు. అవమానంలాగా అయిపోయింది. ఆయనకు బాగా కోపం వచ్చేసింది. ఆయన కళ్ళు తెరిచే ఉన్నాయి, చూస్తున్నాడు, కానీ ఏమీ చెప్పటం లేదు. తను చూస్తూనే ఉన్నాయి, కనీసం చిరునవ్వు కూడా ఆడలేదు, పేదాలు కదలటం లేదు, కళ్ళు లేదు, కళ్ళు ఆశ్చర్యము లేదు, ఏమీ లేదు, సంతోషము లేదు, కోపము లేదు. పోని కోపపడుతున్నాడంటే ఏమీ లేదు, ఏ చలన వలన లేదు. హాయిగా సంగీతం వింటూ హాయిగా ఉన్నాడు. ఇదివరకు జరగని అవమానం జరిగిపోయింది నాకు. భృగు అంటే ఏమనుకున్నాడో తెలీదు ఈ బ్రహ్మ. కొంచెం కూడా మర్యాద లేదు, అస్సలు ఏమనుకున్నాడో తెలీదు. చూస్తూ ఉండి మాట్లాడుకోకుండా ఉంటే ఎట్లా ఎట్లా ఉంటుందండి చెప్పండి. ఎవరైనా అట్లా చూస్తూ మాట్లాడకపోతే ఏమవుతుంది మనకు? అవమానం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ పరధ్యానంలో ఉన్నాడని చెప్పేసి ఎవరు అనుకోరు. అంతవరకు అక్కడ తాను చూసినటువంటి ప్రశాంతత ఎగిరిపోయింది మనసులో. అంతవరకు ఒక అభిప్రాయం ఇచ్చాడు సత్యలోకానికి. ఆ కోపంలో అంత కోపంలో ఏమీ కనపడదు కదా, అంత వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే ఆయన ఓ ఇది జ్ఞాన స్వరూపమా లేక ఇది అజ్ఞాన స్వరూపమా, జడమా చేతనమా, విద్య అవిద్య ఏముండొచ్చు, ఇది నాకేది అర్థం కావటం లేదు. ఇది అజ్ఞానమా జ్ఞానమా, సత్యమా అసత్యమా, అనుమానం పట్టిపోయింది అక్కడ. ఇంత భృగు మహర్షికి అనుమానం పట్టడం ఏమిటి? గోవింద సానంద మానంద పరమా, గోవింద సానంద మానంద పరమా, గోవింద సానంద మానంద పరమా, గోవింద సానంద గోపాల శ్రీపాల సచ్చిదానందాయ, గోపాల శ్రీపాల సచ్చిదానందాయ.
ఆనందపాయమా।